వెల్కమ్ టు పాలిట్వీట్స్. పాలిటిక్స్కి సినిమాలకి ఉన్న సిమిలారిటీ ఏంటో తెలుసా? సినిమాల్లో బాగా నటించేసి పాలిటిక్స్లో జీవించడానికి, ఓ సారీ, నటించడానికి వస్తున్నాడు కమీడియన్ వేణు మాధవ్. సైకిల్ ఎక్కి తిరగడానికి బాగా ఉత్సాహపడుతున్నాడు. ఎక్కడ పోటీ చేస్తావయ్యా వేణు మాధవ్ అంటే, అవసరమైతే అభిమానించే వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నా అక్కడ కూడా పోటీ చేస్తాను. వా, పంచి డైలాగ్ బాగా చెప్పావు వేణు. పాకిస్తాన్ ఎందుకులే గానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పోటీచ్చాయి, ఎందుకంటే నీకు అక్కడ కూడా పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. నీ అరబ్బీ సాంగ్స్ విని ఫిదా అయిపోయారు. ఏది, ఓసారి మాకు కూడా సాంగ్ వినిపించు. అన్నట్టు ఈ పొట్టి లీడర్ నల్గొండ జిల్లా కోదాడ సీట్ అడుగుతున్నాడు. కానీ బాబాయ్, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రరావు, మరి సీట్ అడిగితే చుక్కలు కనిపిస్తాయి. వేణు చిరు టోన్ మార్చాడు. పవన్ మీదకి కూడా కౌంటర్స్ వేస్తున్నాడు. కాంగ్రెస్ కలానికి పీకేస్తే పీక వస్తా. పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడే, అన్నగా నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. కానీ కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళు నాకు ప్రత్యర్థులే, అది పవన్ అయినా సరే. కాంగ్రెస్ పార్టీ హటావో అని అన్నారు, దానికి ఏంటి అంటారు? చాలా మంది తమ్ముళ్ళు తన వెంటే ఉన్నారంటున్నారు మన మెగాస్టార్. కానీ అన్నయ్య కంటే తమ్ముడికే ఫాలోయింగ్ ఎక్కువ అన్న విషయం ఎవరికి తెలియదు. ఆల్రెడీ జనసేన పార్టీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. తన సిద్ధాంతాలు ఏమిటి, ఆ ఎజెండా ఏమిటనే క్లారిటీ ఇంకా నాకు రాలేదు. పైగా చిరంజీవి సీమాంధ్రలో చేయబోతున్న బస్ యాత్రను చిరు అభిమాన సంఘం ప్రెసిడెంట్ రాఘవరావు బహిష్కరించాడు. ఇప్పుడు చెప్పు చిరు, ఎవరు ఎవరికి ప్రత్యర్థి,